సముద్రపు లోతుల్లో ఎన్నో వేల కోట్ల చేపలు సంతోషంగా ఉండేవి. కానీ ఈ అన్ని చేపల్లో కల్లా ఒక చేప చాలా బాధగా ఉండేది. ఆ ప్రియమైన చేప పేరు ఫ్రెడ్డీ. ఫ్రెడ్డీ ఒక వింతైన చేప. దాని శరీరం మిగిలిన చేపల కన్నా చాలా భిన్నంగా ఉండేది. తను సముద్రం లోపలే ఉన్నా అయినా సరే తన శరీరం నుండి నిప్పొస్తూ ఉండేది. ఇక ఈ నిప్పు ఏదో ఆషామాషీ నిప్పు కాదు. ఈ నిప్పు సముద్రంలోని చల్లటి నీళ్లలో కూడా ఆరకుండా వెలుగుతూనే ఉండేది. తను ఈ కారణం వల్లనే బాధగా ఉండేది. ఇక మీరే అడగచ్చు ఎందుకు అని. చూస్తూ ఉండండి. ఈరోజు ఎంత హాయిగా ఆనందంగా ఉందో కదా. ఇవాళ నేను ఏం చేయను? ఈ రోజుని ఎలా ఆసక్తిగా మార్చాలి? ఆ, నా ఫ్రెండ్స్ ఆడుకుంటున్నారు, నేను కూడా వెళ్ళి వాళ్లతో ఆడుకుంటాను. ఓహో, చూడండి ఫ్రెడ్డీ వచ్చేశాడు. కాస్త జాగ్రత్త, వాడి చుట్టుపక్కలకి అస్సలు వెళ్ళొద్దు. వెళ్ళామంటే మన రెక్కలు కూడా కాలిపోతాయి. హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? మనందరం కలిసి ఆడుకుందామా? ఓ కుదరదు ఫ్రెడ్డీ, నాకిప్పుడే గుర్తుకొచ్చింది. అదేంటంటే నేను మా అమ్మతో కలిసి షాపింగ్కి వెళ్ళాలి. నేను కూడా. నన్ను మా అమ్మ పిలుస్తోంది కూడా, నీకు వినిపించిందా? నేనేమో ఇప్పుడు ఇంకో చదువుకోవాలి, రేపు చాలా ముఖ్యమైన పరీక్ష ఉంది కదా. ఓ, మొత్తానికి తప్పించుకున్నాం. ఇక మీదట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తన దరిదాపుల్లోకి కూడా రాకూడదు. లేకపోతే ఈసారి మనమందరం షేక్ కబాబ్ అయిపోతాం. పోనీలే, నాకింకా ఆలోచించే సమయం లేదు. నేను స్కూలుకు వెళ్ళాలి. నేను క్లాస్ లోపలికి రావచ్చా బిగ్ ఫిష్ సార్? ఫ్రెడీ, నువ్వు ఇవాళ కూడా లేట్గా వచ్చావా? పోనీలే, రా లోపలికి. కానీ కాస్త దూరంగా కూర్చో, మిగతా చేపల నుండి దూరంగా ఉండు, లేదంటే నువ్వు అందరినీ కాల్చేస్తావు. అందుకే ఫ్రెడ్డీ చాలా బాధగా ఉండేవాడు. పిల్లలు, తనకి ఎవ్వరూ ఫ్రెండ్స్ లేరు. ఎవరూ తన దగ్గరికి రావాలనుకునేవాళ్లు కాదు, ఎందుకంటే తను ఒక ఫైర్ ఫిష్ కాబట్టి. ఈ బతుకు కూడా ఒక బతుకేనా? నాకు ఒక్క ఫ్రెండ్ కూడా లేడు. అందరూ నేనంటే భయపడతారు. లేదు, నేను ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. నేను ఈ నిప్పుని ఆర్పి తీరాల్సిందే. కానీ ఎలా? నేను ఏం చేయగలను? ఎంతంటే ఇంత నీరు కూడా ఈ నిప్పుని ఆర్పలేకపోతుందే. అర్థమైంది. ఇక నన్ను నేను ఈ సముద్రపు మట్టి లోపల పాతి పెట్టేసుకుంటాను. దీంతో నిప్పు ఆరిపోతుంది. ఆరిపో నిప్పు, వెళ్ళిపో. నాకు నువ్వు అస్సలు ఇష్టం లేదు. నేను ఒక సాధారణమైన చేపగా ఉండాలనుకుంటున్నాను, అచ్చా నా స్నేహితుల్లాగా. ఈరోజు రాత్రికి నేను ఇక్కడే ఉండిపోతాను. రేపటికల్లా ఈ నిప్పు ఆరిపోతుంది. ఈ ఫ్రెడ్జీ ఏం చేస్తున్నాడు? ఏం తెలుసు, వాడి సంగతి మనకెందుకు? ఆయన చాలా విచిత్రమైన వాడు. తెల్లారిపోయిందా? ఇంక నేను బయటికి వచ్చే సమయం అయింది. ఏంటి, ఈ నిప్పు ఇంకా వెలుగుతూనే ఉంది, అంత వృధా అయిపోయింది. నేను గనక వేగంగా ఈదితే అప్పుడు ఆ వేగానికి ఈ నిప్పు ఆరిపోతుందేమో. ఇప్పుడు ఇదేంటి? ఏదో భయంకరమైన రాక్షసులా ఉంది. ఈ సముద్రం అంతా ఇలాంటి వింత జంతువులతో నిండిపోయింది. ఇది కూడా వృధా అయిపోయింది. దీనివల్ల నిప్పు ఇంకా ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? పోనీలే, నాకు అర్థమైంది. నేను ఈ నిప్పుతో మొత్తం అంతా కాల్చేస్తాను. అప్పుడు నాలో ఉన్న నిప్పు మొత్తం ఆరిపోతే నేను మామూలుగా మారిపోతాను. నన్ను
నన్ను కాపాడండి, ఈ రాక్షసు నుండి నన్ను కాపాడండి. ఫ్రెడ్డీ ఒక పెద్ద పొరపాటు చేశాడు పిల్లలు, కాని తన దగ్గర వేరే మార్గం లేదు. కాని తను అలా చేసుండకూడదు. అయినా ఆ రోజు ఫ్రెడ్డీ అదృష్టం మారబోతోంది. అవన్నీ ఏంటి? హే, ఇవాళ మనము తిరగడానికి వెళ్ళబోతున్నాం. ఇవాళ మనం ఏదైనా మంచి ప్రదేశానికి వెళ్దాం. ఏయ్, అదేంటి? నేను ఫ్రెడీని. ఇక నీలో నుంచి అలా నిప్పు ఎందుకు వస్తోంది ఫ్రెడీ? నేను, నాకు తెలీదు, నేను పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉన్నాను. నువ్వైతే చాలా బాధలో ఉన్నట్టున్నావు ఫ్రెడీ, ఇంతకీ నీ సమస్య ఏంటి? సార్ రేమండ్. ఏంటి? ఇక నుంచి నువ్వు నన్ను రేమండ్ అని పిలువు, ఇది నా పేరు. అలాగే రేమండ్ సార్, నేను ఎందుకు బాధగా ఉన్నానంటే నేను ఇలా ఉన్నాను కాబట్టి నాతో ఎవరూ మాట్లాడడానికి ఇష్టపడరు. అయితే ఇదే సంగతి. తనని మా నుంచి దూరంగా తీసుకువెళ్ళండి, వీడు చాలా అల్లరివాడు. నీకు మాతో రావడానికి ఏ అభ్యంతరం లేదుగా ఫ్రెడీ. నాకేమనిపిస్తుందంటే మేము నీ బాధని నయం చేయగలవేమో అని. అలాగే నేను మీతో పాటు తప్పకుండా వస్తాను. అయితే సరే, నీ సామాన్లు మొత్తం తీసుకొచ్చే. నా దగ్గర ఎటువంటి సామాను లేదు, నేను ఇలాగే ఉంటాను. సరే అయితే పద. ఈ విధంగా ఆ ఫ్రెడ్డీ, ఆ ఫైర్ ఫిష్ తన ఇంటిని విడిచిపెట్టింది. ఇక అపరిచితులైన ఎన్నో సిల్వర్ ఫిష్లతో కలిసి వెళ్లిపోయింది. అది వాళ్లని ఇది కూడా అడగలేదు, వాళ్లు ఎక్కడికి వెళ్తున్నారు అని. తను కేవలం వాళ్ల వెనకే వెళ్లిపోయింది. తను ఎంత బాధలో ఉందంటే తన ఇంటిని వదిలి వెళ్లిపోవాలి అనుకుంది, ఇంకేమీ ఆలోచించలేదు. మనం ఎక్కడికి వెళుతున్నాం? ఇవేవీ అడగదు, కేవలం చూస్తూ ఉండు, మేము ఎక్కడికి వెళుతున్నామో. మనం ఇప్పుడు ఒక వింతైన ప్రదేశానికి వెళుతున్నాం. హా, ఎప్పుడైతే నువ్వు అది చూస్తావో అప్పుడే నీకు నమ్మకం కలుగుతుంది. మనం చాలా సేపటి నుంచి ఈదుతున్నాం. మన ఇంటి నుండి చాలా దూరం వచ్చేసినట్టున్నాం కదా. చాలా దూరమే, నీ ఇంటి నుండి బాగా దూరం. నేనైతే ఇంత దూరం ఎప్పుడూ రాలేదు. ఇదైతే తప్పు కదా, అవునా? మనం మన ఇళ్ల నుండి కాస్త దూరానికి వెళ్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం పెద్ద అవుతూ ఉంటామో అటు ఇటు తిరగడం వల్ల కాస్త తెలివి పెరుగుతుంది. ఇదంతా ఎంత బావుందో, ఈ ప్రాణులన్నీ, వీటిని నేను ఎప్పుడూ చూడలేదు. ఇదేంటి? ఇదొక సముద్రపు గుర్రం. మరి ఇది? దీనిని మనం పోర్టుగీస్ మ్యాన్ ఆఫ్ ది వార్ అని పిలుస్తాం. వద్దు, దాని వల దగ్గరికి వెళ్ళద్దు, ఇది చాలా విషపూరితం. మరిది? ఇది నిజంగానే ఒక వేల్ ఫిషా? ఒక బ్లూ వేల్. బ్రతుకున్న జంతువులలో ఇదే చాలా పెద్దది. మనం దాన్ని దూరం నుండి చూస్తేనే మంచిది. నువ్వు గనక దీని దగ్గరికి వెళ్ళావనుకో, అది గట్టిగా ఊపిరి తీసుకోగానే నువ్వు తన పొట్టలోకి వెళ్ళిపోతావు. ఇదంతా చాలా అద్భుతంగా ఉంది. అవును కదా, ఇప్పుడు చెప్పు, నీకు ఎలా అనిపిస్తోంది? బాగుంది, చాలా బాగుంది. మరి ఈ నిప్పు ఏంటి? ఇది ఇంకా కాలుతూనే ఉందా? నా శరీరం ఇంకా మండుతూనే ఉంది. కానీ నాకు ఈ జంతువులను చూసిన తర్వాత నేను వింతగా ఉన్నట్టు నాకేమీ అనిపించలేదు. నేను వీళ్ళకన్నా వేరుగా ఉన్నట్టు. చాలా మంచి మాట చెప్పావు. ఇదేలా జరిగింది, నాకు ఇప్పుడు చలి వేస్తోంది. రేమండ్, రేమండ్ సార్, నాకు బాగా చలి వేస్తోంది. ఈ నీళ్లలో మాత్రం ఏదో మాయ ఉన్నట్టుంది. అది మాత్రం నిజమే. ఇప్పుడు నీకు బాగుందా? అవును, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది.
అయితే ఇకనే నాతో పాటు రా, నువ్వు చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఈ చోటు ఏంటి? మనం ఇంకా మన గ్రహం మీదే ఉన్నామా? అవును, మనం ఇక్కడే ఉన్నాం. చూడు, మన గ్రహం భూమి చాలా పెద్దది, అలాగే ఇంకా అద్భుతమైనది. కానీ మనలాంటి వాళ్ళు ఎవరైతే ఒక మూల ఉంటారో, అంటే దానినే మన లోకం అని భావిస్తాం. ఇది అసలు నిజం కాదు. ఇప్పుడైతే నువ్వు కూడా చూసేశావు కదా, ఈ భూమి మొత్తం రకరకాల చోటులతో అలాగే ప్రాణులతోని నిండి ఉన్నది. అలాగే ప్రతి ఒక్కరూ ఒక్కో విధంగా బ్రతుకుతున్నారు. నా నిప్పు ఇదైతే చాలా వరకు ఆరిపోయింది. నేను అచ్చం అలాగే ఊహించాను ఎప్పుడైతే నిన్ను మాతో పాటు రమ్మన్నాను. మీకు ముందే తెలుసా ఇలా జరుగుతుందని? ఆ చూడు ఫ్రెడీ, మేము మైగ్రేటింగ్ చేపలము. మేము ఈ లోకంలో ఉన్న ప్రతి సముద్రంలో తిరుగుతూ ఉంటాము. ఒకవేళ దక్షిణం వైపు ఉన్న సముద్రం వేడెక్కిపోతే అప్పుడు మేము ఉత్తరం వైపు ఇదికొచ్చేస్తాం. అయితే ఇది ఉత్తరమా? ఇది పూర్తిగా ఉత్తరం కాదు నా ఫ్రెండ్ ఫ్రెడీ, ఇది ఉత్తర ధ్రువం. ఇది భూమిపైన అన్నిటికన్నా చల్లని ప్రదేశం. నీకు ఎంతకాలం నచ్చితే అంతవరకు ఇక్కడే ఉండొచ్చు. అలాగే నీ మనసుకు నచ్చినంత మంది ఫ్రెండ్స్ని కూడా చేసుకోవచ్చు. ధన్యవాదాలు, ధన్యవాదాలు రేమాండ్. ఎటువంటి సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చని నువ్వు నాకు నేర్పించావు. ఇక ఎవరైనా ఫ్రెండ్ అవ్వొచ్చని. అయితే ఈ విధంగా ఫ్రెడ్డీకి కొత్త ఫ్రెండ్స్ దొరికారు. ఆ తరువాత తను ఎప్పుడూ సంతోషంగా ఉండే చేపగా మారిపోయాడు. తను జీవితాంతం ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉన్నాడు. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అరే, ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.